హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రెడ్ మనీష్ ఏ టు జెడ్. పిల్లలు లేరు ఫ్రెండ్స్, పిల్లలు ఉంటే సో చాలా ఖుషి, చాలా ఆనందం అయ్యారు. నేను యాక్చువల్ గా రేపు వస్తుంది అనుకున్న కొరియర్, కానీ ఈ రోజే వస్తుంది అది. సో ఇప్పుడే ఫోన్ చేసిండు ఆయన, అక్కడ నుంచి అక్కడ కొరియర్ తీసుకుని అక్కడ నుంచి అక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళేసి పిల్లలకైతే చూపిస్తా అనుకుంటారా. సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. సో మన ఛానల్ కి రైడర్ మల్లేష్ నా సెకండ్ ఛానల్ కి సో సిల్వర్ ప్లే బటన్ అయితే రాబోతుంది. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. సో నాకు రైడర్ మల్లేష్ ఛానల్ కి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఇటు అంతే ఆనందం అనిపిస్తుంది. సో కానీ ఫస్ట్ ఛానల్ కి సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు అయితే నిజంగా అసలు ఆ ఒక ఫీలింగే వేరే. ఎందుకంటే యూట్యూబ్ అనేది తక్కువ మంది యూట్యూబ్ ప్రొఫెషన్ అనేది ఎంచుకుంటారు. ఎందుకంటే వీడియోలు తీయాలి, కంటిన్యూస్ గా వీడియోలు తీయాలి అంటే చాలా మంది వెనుకడి చేస్తారు. అనుకోకుండా యూట్యూబ్ జర్నీలోకి అయితే ఎంట్రీ అయినా, ఎంట్రీ అయిన తర్వాత బ్యాక్ అయితే తీసుకోలేకపోతున్నాం. వన్స్ ఒకసారి స్టెప్ దిగినాం అనుకో కంప్లీట్ ఫోకస్ యూట్యూబ్ పైన ఉండాలి. నా ఒక జర్నీకి, నా ఒక డెడికేషన్ కి, నేను పెట్టే ఇంట్రెస్ట్ కి నాకు యూట్యూబ్ నన్ను గుర్తించి మరొక అవార్డు అయితే నాకైతే ఇస్తుంది. సో అదే సిల్వర్ ప్లే బటన్ వెళ్ళి పికప్ చేసుకుంటా. సో పికప్ చేసుకున్న తర్వాత మా పిల్లలకైతే చూపిస్తా. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఏందనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. సో మా జానవి కానీ గాయత్రి కానీ చిన్నగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ కొంచెం బ్రెయిన్ అనేది పెరిగింది. చూద్దాం ఒకసారి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది అనేది. ఓకేనా? హలో ఫ్రెండ్స్, కొరియర్ వచ్చిండు. సో రోడ్ అవతల నిలబడ్డాడు. అది మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, సో ఫైనల్ అయితే మన చేతికి అయితే యూట్యూబ్ బటన్ అయితే వచ్చేసింది. సో వెళ్ళిపోదాం. సో ఫుడ్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. సో కార్ లో కూర్చొని మాట్లాడదాం. హలో ఫ్రెండ్స్, సో యూట్యూబ్ బటన్ అయితే వచ్చేసింది. ఇది రెండో అవార్డు అనమాట. సో నాకు వచ్చాడు. సో ఆల్రెడీ రైడర్ మల్లేష్ ఛానల్ కి అయితే వచ్చింది, మళ్ళా ఏ టు జెడ్ ఛానల్ కి అయితే వచ్చింది. చాలా ఆనందం అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఛానల్ చిన్నగా స్టార్ట్ చేసిన, ఏదో మా పిల్లలు ఏదో బ్లాగ్స్ పెడదాం, ఏదో చేసుకుంటూ పెడదాం అని చెప్పేసి. సో లక్ష మంది క్రాస్ అయిపోయి సో మనకైతే యూట్యూబ్ గుర్తించి ఒక అవార్డు అయితే పొందింది. సో ఇప్పుడు ఇది ఇప్పుడు ఓపెన్ చేయను నేను. ఇది ఓపెన్ చేసేటప్పుడు మంచి పిల్లలందరికి మంచి దావత్ ఇచ్చేసి మంచి వీడియోతో ఉండి, సో రైడర్ మల్లేష్ వీడియో అయితే ఎట్లా ఓపెన్ చేసిందో సేమ్ అట్లనే. సో పిల్లలకి మంచి గేమ్స్ పెట్టి, సో మంచిగా అంటే ఒక పండగ వాతావరణం, అంటే డైరెక్ట్ మీకు తెలియదండి. సో సిల్వర్ ప్లే బటన్ అంటే ఒక అవార్డు అనమాట. సో అవార్డుని మనం రప్మని చింపేసి రప్మని చూపిస్తే కాదు. సో దాని తగ్గట్టు దావత్ ఉండాలి. సో సో ఆ అల్లరి అది ఉండాలి. సో పిల్లల మధ్య ఓపెన్ చేసుకుంటా, సో పిల్లలందరికి అందరు కలిసి అందరితో గేమ్స్ ఆడిపించి అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా ఇదైతే ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే ఏమి ఓపెన్ చేయను, నేను గిట్ట ఓపెన్ చేయను. సో మా పిల్లలు ఒకసారి జస్ట్ వాళ్ళకిట్ట చూపిస్తా అంతే. సో ఓపెన్ చేసేది మాత్రం ఖచ్చితంగా వీడియో పెద్ద దావత్తో ఓపెన్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం, టైం అవుతుంది. ఎవరు వచ్చారు? ఇప్పుడే వచ్చింది. గోల్డ్ కాదు మా మీ సిల్వర్ ప్లే బటన్. ఏ టు జెడ్? ఇప్పదు ఇప్పదు ఇప్పదు. దానికి పెద్ద మళ్ళా పెద్ద ఫంక్షన్ చేయాలి దీనికి. ఇంకా జాయిన్ అయ్యి. దీంట్లో ఎవరెవరి పేరు ఉంటారు చెప్పు. దాని మీద ఎవరెవరి పేరు టైప్ చేయాలి? ఓపెన్ చేయదు, ఓపెన్ చేయదు. ఫంక్షన్ దావత్ మన అప్పుడు రైడర్ మల్లేష్ కి దావత్ చేసాం, చూసినావా? అట్లా అట్లా వేసి ఇస్తా. బుగ్గల వీడియో ఉందా లేదా? ఈరోజు ఉంటది. ఇలాంటి ఫోటో తీస్తా ఇటు చూడ. ఎగ్జామ్ ఎట్లా వేసినావు? చదిపించినాయి వచ్చినాయా? వేరే వేరే వచ్చినాయి. ఎట్లా మన ఎందుకు కేక్? యూట్యూబ్ బట్టలు వచ్చిన కదా ఇప్పిస్తా కేక్.
ఇటు వచ్చినాను సిల్వర్ ప్లేట్ పట్టుకొచ్చాను లేకపోతే తిప్పించాను కాదు అక్కే మోటు ఏది మోటు యూట్యూబ్ అని పౌచులో ఇంకేం టూ డేస్ అయితే ఆడే చే పౌచులో గిచ్చింది నీకు ఎన్ని ఎన్ని బాక్స్ ఇప్పించినా ఖరాబ్ చేస్తావు బాక్స్ అన్ని వాళ్ళకిస్తావు ఇస్తావు ఇరగొట్టేస్తే పెన్సిల్ తో రాస్తావు నాదేం పోయింది నీదే పోతుంది నాది పోతుందా ఇరగొడితే ఏంటిది స్టీరింగా స్టీరింగ్ ఏంటి కొడతావు రేపు ఏం ఎగ్జామ్ మొట్ట వచ్చింది మొట్ట వచ్చింది మొట్ట వచ్చింది ఇందాకనే వచ్చింది నేను తీసుకొని వచ్చిన ఇందాకనే ఓపెన్ చేయద్దు ఇటు చూడు కాది పట్టుకొని చూడు ఇక మీ మన బాధ మనకుంటే ఈమె బాధ ఈమెకుంది ఏమి ఇప్పి అంటుంది ఏమి ఇప్పి అదే పౌచా మేక ముఖం వేసుకొని మేక ముఖం ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చిన సో ఫ్రెండ్ సిల్వర్ ప్లేట్ పట్టిన వచ్చింది కదా సో పిల్లలకు మంచిగా కేక్ తినిపిస్తా సో కేక్ కేక్ తీసుకో అదో నీ వెళ్దాట చంద్రముఖి 2 చంద్రముఖి 3 కేక్ తీసుకోరు మమ్మీ ఐస్ క్రీమ్ వద్దు సరదైందా మోటు మోటు సరదైంది నీకు మళ్ళా ఏది మే ఏం కావాలి అది ఏది ఇప్పియా నీ ఇష్టమా తింటే తిన్ను లేకపోతే లేదు ఇప్పుడు 10 ఈ స్నీకర్స్ ఇవా తీసుకో తీసుకో కొనాను కూసాపోయి